ఇక ఏలూరు జిల్లా ముసిరూరు మండలం కార్చేనిపాడు గ్రామంలో పామయల మొక్కల దొంగతనం కలకలం రేపింది. పర్వతనేని జగన్మోహన్ రావు అనే రైతు తన పొలంలో సుమారు నెల రోజుల క్రితం పామయల మొక్కలు నాటారు. అయితే రాత్రి తెలి గుర్తు తెలియని వ్యక్తులు 250 మొక్కలు పీకి పట్టుకు వెళ్లిపోయారు. ఉదయం తోటకు వెళ్లి చూడగా మొక్కలు లేకపోవటం గమనించిన రైతు బోరున విలపించాడు. 3 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తే ఇప్పటికీ చేతికి వచ్చాయన్నారు. ఒక్కో పామయల మొక్క 450 రూపాయలు పెట్టి కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 1000 రూపాయలు పెట్టినా మొక్కలు దొరకటం లేదు అని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పేరు జగన్మోహన్ రావు అండి. పర్వతం జగన్మోహన్ రావు, అచ్చంద్రపురం. పామాయిల మొక్కలు తోట వేసానండి నేను. అది 2 సంవత్సరాల నుంచి చేసిన దొరకట్లేదు. అక్కడ మొక్క 1 రూపాయలు అన్నా దొరకట్లేదు అండి. అవి అవి ఏ తిప్పలు పడి తెచ్చుకుని మేము తోట వేసాము. అది 4 రోజులైంది తోట వేసి. రాత్రి తెలియని వ్యక్తులు వచ్చి 3 ఎకరాలు తోట వేసానండి. చిత్రపత్ర కింద 2 ఎకరాలు పైగా దాంట్లో పీకేశారండి. ఇంకా అక్కడ నేను స్టాక్ పెట్టుకున్నా ఇంకా 10 ఎకరాలు వెళ్ళింది. అందులో కూడా ఒక 100-150 మొక్కలు కూడా పట్టుకెళ్ళిపోయారండి. ఈ మేము ఏం చేయాలో కూడా మాకు తెలియట్లేదండి. అసలు నా తిప్పలు పడి తెచ్చుకున్నామండి ఆ మొక్కల్ని. 2 సంవత్సరాల నుంచి ఇచ్చేసినా కానీ ఒక మొక్క కూడా దొరకట్లేదండి. ఇప్పుడు మొత్తం ఎవరు పట్టుకెళ్ళారో రాత్రి వచ్చి మొక్కలన్నీ తోటంతా పిక్కెళ్ళిపోయారండి. 3 ఎకరాలు